నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ప్రతినిత్యం కూడా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్స్తో మన గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి కదా దాని ప్రభావం ఖచ్చితంగా ద్వాదశ రాసుల మీద ఖచ్చితంగా ఉంటుంది మనం చూసాం అవన్నీ కూడా ఫేస్ చేసి ఉన్నాం కదా మరి అలానే ఈసారి కూడా ఏదో ఒక గ్రహ ప్రభావం జరగబోతోంది దానివల్ల లాభాలు అయితే ఉన్నాయని విన్నాను దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గురువు గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గారు అంటే గ్రహాల సంక్రమణాలు గ్రహాల కలయికలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి దానివల్ల ఖచ్చితంగా ద్వాదశ రాశుల మీద ఇంత అంత ప్రభావం ఉంటుంది ఈసారి రవి సంక్రమణం ఉంది దానివల్ల ద్వాదశ రాసులకి చాలా లాభం ఉంది అని చెప్పేసి విన్నాను అంటే ద్వాదశ రాసులలో మరి ఏ రాసుల వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయంటారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పకుండా చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లాభము ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి రెండు ఉంటాయి రెండు ఉంటాయి ప్రతి రాశికి ఉంటాయి ఏ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి ఏ విషయం పట్ల లాభం వీళ్ళకి చేకూరుతుంది అలాగే అందరికీ కామన్గా జరిగే ఒక విషయం కూడా ఉంటుంది ఇక్కడ అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంక్రమణం అనేటువంటిది రవిగ్రహం తన ఓన్ లో వెళుతున్నాడు అంటే సింహరాశిలోకి ఈ పదిహేడో తేదీ నుంచి నెల రోజుల పాటు ఉంటాడు ఆగస్టు పదిహేడు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉంటాడు ఇది రవిగ్రహము సింహరాశిలో ఉంటాడు తన ఓన్ హౌజ్ అది తన ఓన్ హౌజ్లో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి చాలామంది రుణాల గురించి రోగాల గురించి శత్రుత్వాల గురించి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ నెల రోజులు గనక ఒక దీక్షలాగా సూర్యభగవాను కనుక ఆరాధించినట్లయితే నూటికి నూరు శాతము ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఇబ్బందులన్నీ తొలగుతాయి సో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇంకా వీరిక వారిక వాళ్ళ వీళ్ళ ఏం సంబంధం లేదు ఇది ఫస్ట్ ఇక్కడ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాసుల వారికి కొంత మార్పు వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్ ఉంటుంది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి అవి ఏమిటో కూడా చెప్తానండి ముందుగా మేషరాశి చూద్దాం మేషం వారికి నేను చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చూడండి పూర్వీకుల ఆస్తులు ఉంటాయి ఆస్తుల్లో ఏదో మాటిమాటికి కోర్టు కేసులు ఉన్నాయండి అవి తెమలటం లేదండి ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఫైనాన్షియల్గా రావాల్సిన ఉంటాయి కొన్ని గవర్నమెంట్ నుంచో తండ్రి నుంచో ఎందుకంటే రవి కదా మారుతున్నాడు ఆ తండ్రి యొక్క ఆస్తితో లేకపోతే కొన్ని ఇబ్బందులు తగాదాలు ఉన్నాయి అవన్నీ పోవాలి అన్నప్పుడు ఈ భగవానుడి యొక్క ఆరాధనగా చేసినట్లయితే మేషం వారికి సూర్యుడు మార్పు అనేటువంటిది ఈ రకంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ అలా ఎటువంటి సందేహం లేదు మరి విష ఇబ్బంది ఏ విషయంలో ఉంటుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి ఉద్యోగం తొందరపడి బాస్ ఏదో ఇలా అన్నాడు కదా తొందరపడి మానేయడం చేయకూడదు ఇక్కడ తొందరపడే ఉద్యోగంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు ఈ రవి ఇక్కడ ఉన్నప్పుడు వివాహ విషయాల్లోని కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందిపుచ్చుకునేటువంటివి ఇవి అందిపుచ్చుకుంటారు వీళ్ళు రాజకీయంగా కూడా బాగా కలిసి వస్తుంది మేషం వారికి రాజకీయంగా అద్భుతంగా కలిసి వస్తుంది మేషరాశి వారికి ఆ రవి అక్కడ ఉన్నందుకు ధనపరంగా రాజకీయ పరంగా ఆస్తుల పరంగా పూర్వీకుల ఆస్తుల పరంగా కోర్టు కేసు వ్యవహారాల పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వృషభం వారికి చూద్దాం వృషభ రాశి వారికి ఇక్కడ కలిసి వచ్చేది ఏమిటి అంటే పార్ట్నర్స్ మూలంగా ధనయోగం ఒక గుర్తింపు ఒక మంచి గుర్తింపు వస్తుంది ఈ సమయంలో పార్ట్నర్స్ మూలంగా ధనయోగం వస్తుంది వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక్కడ గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని పొందాల్సిన అసర్ట్స్ కావచ్చు గవర్నమెంట్ నుంచి కొన్ని క్వార్టర్స్ తీసుకుని ఉంటారు అటువంటివి కావచ్చు అలాగే నేము ఒక క్లీన్ చిట్ అయ్యో ఈయన అనవసరంగా మనం దీన్ని మనం ఇతను అపార్థం చేసుకున్నాము ఇతను అనవసరంగా అపార్థం చేసుకుని లేదు ఈయన వ్యక్తి ఇలాంటి వ్యక్తి కాదు అని క్లీన్ చిట్ వచ్చే కాంబినేషన్ అనమాట వృషభం వారికి మరి జాగ్రత్త ఏ విషయంలో తీసుకోవాలి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే హయర్ ఎడ్యుకేషన్ చేసే విషయంలోని లాంగ్ జర్నీస్ విషయంలోని అప్పులు ఎవరికైనా ఇవ్వడము లేదా తీసుకోవడము ఈ విషయాల్లోనూ కొంత హెల్త్ విషయంలో కొంత కేర్గా ఉండాలి వృషభం వారు రైట్ ఇక మిథునం వారు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి పోటీ పరీక్షల్లో లేదా ధైర్యంగా గెలవగలుగుతారు ఇక్కడ ధైర్య సాహసే లక్ష్మి అంటారు చూసారు ధైర్యంగా కొన్ని స్టెప్స్ వేయడం వల్ల వీరు గెలుస్తారు మిథునం వారు సమాజంలో కొన్ని ధైర్యంగా కొన్ని దూసుకొని వెళ్ళడం సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి వస్తుంది మిథునం వారికి అలాగే మిథునం వారికి విదేశీ యోగాలు విదేశాల కోసం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నానండి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ స్టాంప్ అంటుంటారు చూసారా గవర్నమెంట్ నుంచి సపోర్ట్స్ కొన్ని రావట్లేదని అలా విదేశాలకు వెళ్ళడానికి అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది అలాగే మరి జాగ్రత్త ఏమిటి ఇక్కడ పర్టికులర్గా మిథునం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఒక్కొక్కసారి చూడండి ఎవరికేదో ప్రపోజ్ చేయడం వాళ్ళు దాన్ని గోలగోలు చేయడం వీళ్ళ పాపం వీళ్ళు ఎంతో ప్రేమగా చేసి ఉంటారు కానీ వాళ్ళు గోలగోలు చేయొచ్చు ఈ టైంలో చాలా జాగ్రత్త నార్మల్ అప్పుడు ఎలా ఉంది ఇలాంటప్పుడు కొంత జాగ్రత్తగా రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం మిథున రాశి వారు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ నెల రోజులు పదిహేడు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఓకే నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కాస్త జాగ్రత్తగా చేయాలి మిథున వారు ఈ కాంబినేషన్ అటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ బికాజ్ ఆఫ్ రవి ఒక్కదాన్నే కదా మనం తీసుకుంటుంది రవితో పాటు మిగతా గ్రహాల యొక్క సంబంధాన్ని తీసుకొని చెప్తున్నాం మనం ఇక్కడ రైట్ ఇక తర్వాత కర్కాటకం కర్కాటకం వారికి ఇక్కడ ఏమి ఇస్తుంది రిజల్ట్ అని చెప్పి చూసుకున్నట్లయితే రుణాలు తీర్చేసేయడము ఇంకేదైనా కొత్తగా పొందాలంటే పొందడం ఈ ఈ యోగాన్ని కలిగింపజేస్తుంది ఎప్పటి నుంచో చూడండి నేను ప్రమోషన్స్ రావట్లేదు నేను నా కెరియర్లో రాణించలేకపోతున్నాను వ్యాపారాల్లో లాభం రావట్లేదు అని బాధపడుతుంటారు చూసారా ఈ రవి యొక్క గ్రహస్థితి ఏదైతుందో సూర్య సంక్రమణం ఏదైతుందో సింహరాశిలో సంచరిస్తున్నందుకు అద్భుతమైన లాభాలు వస్తాయి అద్భుతం ఇంక డౌట్ లేదు మరి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి వీళ్ళు పొరపాటును కూడా అసర్ట్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అసర్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి వివాహ సంబంధించినటువంటి విషయంలో అనవసరమైన ఈగో వల్ల ఇబ్బంది వస్తుంది అది కొత్తగా వివాహం చేసుకోవడం కానివ్వండి లేదా ఆల్రెడీ వివాహమై ఏదో తెలియని ఈగో క్లాషెస్ కుటుంబ స్థానంలో ఉన్నాడు గారు రవి అందుకని తెలియని ఈగో క్లాషెస్ వస్తుంటాయి అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం జాగ్రత్తలు అంటే ఈ విషయాల్లో మనకు ఒక అవగాహన ఉందనుకోండి జాగ్రత్తగా ఉంటాం భయపడ్డం కాదు ఇక్కడ రోడ్డు మీద వెళ్తున్నాం గొయ్యి ఉంది పక్క నుంచి వెళ్తున్నాక భయపడుతున్నాం ఉందని పక్క నుంచి వెళ్తున్నాం హ్యాపీగా జ్ఞానం తెలుసుకొని అలా తెలుసుకోవాలి ఈ విషయంలో అంటే అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదు ఇక సింహం వారు ఉన్నారనుకోండి సింహం వారికి సింహం వారికి కూడా ఈ రవి సంక్రమణం అనేటువంటిది ఎందుకంటే ఆ రాశిలోనే రవి వచ్చి కూర్చుంటున్నాడు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు ఇక్కడ మంచి అద్భుతమైన నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు దాంతోపాటు కొత్తగా ఏదైనా భూమి గృహము కొనుగోలు చేయడానికి చాలా చక్కటి ఫలితం ఇస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఇది కూడా రుణరోగ శత్రుత్వాలు తగ్గిస్తుంది రవి రాశిలో ఉన్నందుకు అదే రాశిలో అదే రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికే కదా సింహరాశికి అధిపతి రవే కాబట్టి ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి అంటే అందరికీ మంచి ఫలితాలు వస్తాయి రావని చెప్పట్లేదు ఏ విషయంలో మంచి ఫలితాలు వస్తాయి ఏ విషయంలో ఇబ్బంది వస్తుందని తెలుసుకోవాలి ఇక్కడ ఏ ప్రతి ప్లానెట్ కూడా గుర్తుపెట్టుకోండి మంచి ఇస్తుంది జాగ్రత్త చెప్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని గుడ్డిగా ఇదే మంచి ఇస్తుంది ఇది బ్యాడ్ ఇస్తుంది అని చెప్పకూడదు అలాంటి మంచి ఏంటి చెడు అనేది ఒక క్లారిటీ తెలుసుకోవాలి అలాగే సింహం వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి సింహం వారికి అంటే ఉద్యోగాల కోసం బాధపడుతున్న వారు వీళ్ళకి వస్తుంది అని చెప్పి తెలుసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం తెలియని శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి సింహం వారికి తెలియని ఏదో తెలియచించిన శత్రుత్వాలు కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల శత్రుత్వం ఏర్పడుతుంది అదొకటి చూసుకోవాలి సింహం వారు ఇక కన్యారాశివారు కన్యారాశి వారికి అలా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది వారు ఏంటది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఏంటంటే అమ్మకాలు కొనుగోళ్ళకి చాలా బాగుంది కన్యారాశి వారికి అయితే నిర్ణయాలు రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు మనం అనాలోచితంగా ఒక్కొక్కసారి ఒక మాట నేస్తాం అటువంటి విషయాల పట్ల ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి రాశి వారు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వారు తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది అన్నదమ్ములు అక్కచెల్ల నుంచి సపోర్ట్ లభిస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలతో పాటు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ నుంచి రావాల్సిన ధనం రావడం కూడా జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవచ్చు మనం అయితే జాగ్రత్త ఏ జాగ్రత్త తీసుకోవాలి వారు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా సంబంధించిన విషయంలోని గృహ సంబంధించిన విషయంలోని మనం ఈ పని చేస్తే అనవసరంగా మనకి చెడ్డ పేరు వస్తుందేమో అని అనుకుని మనకు తెలుస్తుంది సిక్స్ సెన్స్ ముందుగా కొంత అటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రవి సంక్రమణం ద్వారా ఇక తదుపరి వృచ్చికం వృచ్చికం వారికి కూడా అద్భుతమైన ధనయోగము వివాహ యోగాలు అలాగే రుణ ప్రయత్నాలు ఫలించడము అంటే అప్పు కోసం తిరుగుతూ ఉంటాం ఒక్కోసారి అప్పు లభించడం కూడా అదృష్టమే అసలు చాలామంది తెలియదు రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వృచ్చికం వారికి ఇక తదుపరి వృచ్చిక రాశి వారు మధ్యవర్తిత్వంగా వెళ్ళకూడదు ఈ సమయంలో మధ్యవర్తిత్వంగా వెళ్ళినట్లయితే ఇబ్బంది వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి వృచ్చికం వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే ధనుర్ రాశి వారికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఫలిస్తాయి వృచ్చికం వారికి ఏమో జాగ్రత్త చూసుకోవాలని చెప్పాం కానీ ధనసు రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో రాణిస్తారు కోర్టు కేసు వ్యవహారాల్లో రాణిస్తారు ఓకే అండ్ అలాగే ప్రతి ప్లానింగ్ అద్భుతంగా ప్లానింగ్గా వెళ్ళి శత్రువుపై జయం సాధిస్తారు ఇక్కడ కాకపోతే ఈ ధనుసు రాశి వారు మాత్రం ధనము ఎవరికైనా ఇవ్వడము అలాగే వ్యాపార లాభాల్లో ఎక్కువ ఏదో లాభం వచ్చేస్తుంది విపరీతంగా ధనం ఖర్చు పెడి ఇట్లాంటివి చేయకూడదు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు కానీ ధనం రాంగ్ దీంట్లో వెళ్ళిపోతుంటాం ఒకటి చూసుకోవాలి మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి ఎసర్ట్సు సంతాన సంబంధించినటువంటి లాభాలు అండ్ అలాగే వీరికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంత మకర రాశి వారు మకర లగ్నం వారు కొంత వేడి ద్వారా కానీ జ్వర సంబంధించినటువంటిది కానీ లేకపోతే కొంతవరకు బాసెస్ కొంత వీళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారని కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి లేదా కొంతమంది నర్వ్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు పడుతున్న వారు ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అదొకటి చూసుకోవాలి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రమే కొత్తగా ఏం కాదు గుర్తుపెట్టుకోండి ఇక కుంభం వారు కుంభం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది రవి సంక్రమణము అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు ఇస్తుంది కుంభం అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ఎదుగుదల ఖచ్చితంగా ఇస్తుంది కుంభం వారికి కాకపోతే సప్తమ స్థానంలో ఉన్నాడుగా రవి అందుకని ఏం చేస్తుందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏదో తెలియని ఒక ఇగో క్లాష్ ఇస్తుంది రవి అంతైనా ఇగో కారకుడు అవుతాడు కొంచెం రవికి ఇంకొంచెం కుజుడు దృష్టి ఉందనుకోండి అదే కుజుడు దృష్టి కూడా ఉంటుంది అక్కడ రవి మీద ఇంకొంచెం ఫైరీగా అవుతూ ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అందుకని అనవసరంగా ఈగో క్లాషెస్ వస్తాయి అనుకున్నప్పుడు మాత్రం ఈ కుంభరాశి వారు జాగ్రత్త వహించాలి ఇది గుర్తుపెట్టుకోండి రాశిఆర్ లగ్నం ఇక ఆఖరిగా మీనం మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే అయితే కుంభరాశి వారి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చూసుకోవాలి విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా చూసుకోవాలి ఇక మీనం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీనరాశి వారికి ఫైనాన్స్ విషయంలో చాలా బాగుంటుంది గతంలో మిస్అండర్స్టాండింగ్స్ జరిగినటువంటివి కొంతవరకు క్లియర్ అవుతాయి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వీరికి ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఒక్కోసారి చూడడం మనం చూస్తూ ఉంటాం ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్ భూమి కొంటే పెరుగుతుంది అనుకున్నాము కానీ ఏంటో మనం రాంగ్ టైంలో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము అర్రే అనుకుంటూ ఉంటాం రాంగ్ ప్లేస్లో చేసాము ఆ రాంగ్ టైంలో చేసాం అనుకుంటుంటాం అటువంటి రాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది భూముల విషయంలో ఇది ముఖ్యంగా మేన్రాసి వారు గమనించుకోవాలి ఓకే సూపర్ గురుజీ నాకు ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీరు ఒక్కొక్కటి చెప్తుంటే నేను సూక్ష్మంగా నిజంగా వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిజంగా గురుజీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కరికి ఫెయిల్ అవుతుంది ఆ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనకి చేత కాగా కాదు మనం చేయలేక కాదు సరైన సమయంలో దాన్ని మనం చేయలేకపోవడం బహుశా ఈ గ్రహాల ఎఫెక్ట్ ఏదో మన మీద ఉండడం బట్ అది తెలుసుకుని మనం జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది జీవితం అనేది మాత్రం ఈ వీడియోలో ప్రతీది మీరు వివరిస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అదే సో ఎవరెవరు ఏ రాసుల వారు ఆ టైంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చాలా క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురు మహర్షులు మనకి శాస్త్రాన్ని అందించడానికి గల ముఖ్య కారణం కూడా అదే అంటే కాలం ఇలా ఉంది ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను చూడము మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు ఉదాహరణకి అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే చెప్తాను చూడండి మార్కెట్ ఒక చూడండి ఒక వర్షం పడుతుంది ఉదాహరణకి వర్షం పడుతున్నప్పుడు ఒక హోటల్ వాడు వేడివేడిగా ఉండే పదార్థాలు కారంగా ఉండే పదార్థాలు ఎక్కువగా వేయాలి అంతేకాని చల్లగా ఉండే పదార్థాలు అప్పుడు ఎవరు తినరు సర్వసాధారణంగా దాన్ని స్టాక్ ఎక్కువ పెట్టుకొని చల్లప స్టాక్ ఎక్కువ పెట్టుకొని వేస్ట్ స్టాక్ తక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది వాడికి వాడు బిజినెస్ చేయలేడు అంటే అంటే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఎలా అయితే వాడు దాన్ని చేస్తాడో మహర్షి చెప్పింది ఏంటంటే ఇప్పుడు గ్రహస్థితి ఇలా ఉంది సో నీకు వీటిలో బాగుంటుంది వీటిలో జాగ్రత్త పడు ఏం సూపర్ చెప్పారు చెప్పాడు జాగ్రత్త పడ్డానికి నీ గ్రహస్థితి ఇలా తోడ్పడుతుంది అంతేగాని భయపడ్డానికో భయపెట్టడానికి వాస్తులు కావు జాగ్రత్త పడడానికి లాభం పొందడానికి జ్యోతిష్ కాకపోతే అది ఏంటి ఎలా అనేది మనం తెలుసుకుని ఆచరించేదాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే రమ సో అంటే ఒక్కొక్క రోజు మనిషికి ఒక్కొక్కలా గడుస్తుంది కదా ఖచ్చితంగా ఈ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది అని నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అంటే నమ్మకం ప్రధానం దేనికైనా లేదు అన్న వాళ్ళకి లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే ఉంటుంది కాకపోతే ఇంకా కొంతమంది మూర్ఖత్వం ఎవరు మేము చేయలేం సో ఒక నెల రోజులు మన జీవితాన్ని మార్చేస్తుందా అంటే ఒక రోజు కూడా మన జీవితాన్ని మార్చేయచ్చు ఖచ్చితంగా మరి ఎంతో చక్కగా ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది ఈ నెల రోజుల్లో గురువుగారు ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీ రాశి ఇందులో ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ రాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు చూసి ఆచితూచి అడుగులు వేసి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం